మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు పుత్ర వియోగం కలిగింది. మేధో సంపన్నుడైన సత్య నాదెళ్ల ప్రపంచంలో ప్రతిభాశీలునిగా మైక్రోసాఫ్ట్ సంస్థకు సేవలు అందిస్తూనే వ్యక్తిగతంగా ఆయన కుమారుడి ఆరోగ్యం గురించి మదన పడుతుండేవారు. సత్య నాదెళ్ల కుమారుడు జియాన్ నాదెళ్ల పక్షవాతంతో అచేతనంగా ఉండేవాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు స్వస్థత చేకూర్చేందుకు ఎంతో శ్రమించారు. 26 ఏళ్ల కుమారుడు ఇవాళ తనువు చాలించాడు. కుమార్ జియాన్ మరణంతో సత్య నాదెళ్ల ఆయన సతీమణి అను కన్నీటి పర్యంతమయ్యారు. జియాన్కు మెరుగైన చికిత్స చేయించాలని సీటు చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో వైద్య సేవలు అందించారు. సత్య నాదెళ్ల 2014లో సీఈఓ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైకల్యాలున్న వారి కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో మెరుగైన సేవలు అందించే ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి సారించారు. జియాన్ను పెంచే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అనుభవాలతో ఎండోడ్ చైర్ను రూపొందించారు. ఈ ఎండోడ్ వీల్ చైర్ను అదే హాస్పిటల్లో ఆవిష్కరించారు. జియాన్ వీల్ చైర్కే పరిమితమైనప్పటికీ సంగీతం అంటే ప్రత్యేక అభిమానం. అందులో పరిశీలనాత్మక అభిరుచి ఉందని, ప్రకాశవంతమైన నవ్వు కళ్ల ముందే కనిపిస్తోందని చిల్డ్రన్స్ హాస్పిటల్ చికిత్స అందించిన పీడియాటిక్ న్యూరోసైన్సెస్ ఈఓ జెబ్స్ పెరింగ్ గుర్తు చేసుకున్నారు.